కొద్దిసేపు క్రితం చంద్రబాబు ఇంటికి వెళ్లారట జూనియర్ ఎందుకో చేస్తున్నారు లాంటి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అభిమానులు ఎంతగానో షాక్ కి గురి చేస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ అరెస్ట్ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ కి ఏమీ కాలేదు సో ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం తన సినిమాకి సంబంధించిన షూట్ లో మరి బిజీగా ఉన్నారు అందులో భాగంగానే ఇది జరిగింది అంతకుమించి ఇంకేం కాదు షూట్ లోనే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి సో ఎన్టీఆర్ థర్టీ ఎయిత్ షూట్ లో భాగంగా సో ఈ సీన్ జరిగినట్టుగా సమాచారం మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ని అరెస్ట్ చేస్తున్నారంటే ఇదేదో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా అంటున్నారు మరి ఎన్టీఆర్ థర్టీ సినిమాని మామూలుగానే సంవత్సరంగా చెక్కారు అంతకు ముందు రెండేళ్లు చెక్కారు ఎన్టీఆర్ తప్ప ఇంకెవ్వరూ ఈ సినిమాలు నటించలేనంత ధీటుగా క్యారెక్టర్ ని రెడీ చేశారు కాబట్టి ఎన్టీఆర్ జడ్జ్ చేశారంటే ఖచ్చితంగా సినిమా భారీ హిట్ అవుతుంది ఫ్లాప్ ఇచ్చే దర్శకుడికి హిట్ ఇవ్వడం మన ఎన్టీఆర్ ఆనవాయితీ ఆచార్యతో భారీ ఫ్లాప్ ఎత్తుకున్నటువంటి కొరటాల ఖచ్చితంగా హిట్ కొడతాడు అంతే అందుకే ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి జూనియర్ ఎన్టీఆర్ దీని గురించి ఎలా చెప్పబోతారు ఏమిటి అనేది మనం చూడాలి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో మరి వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా సమాచారం ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ థర్టీ కోసం ఎంతో గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్ థర్టీ అయితే సినిమా భారీ హిట్ కావడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా సమాచారం సో ఎన్టీఆర్ థర్టీ సినిమాకి జాన్వి కపూర్ హీరోయిన్గా ఉన్న సంగతి తెలిసిందే